తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులిలాంటోడు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్న, కేసీఆర్ కు తెలంగాణ అన్న, పంచ ప్రాణాలు, కేసీఆర్ ను ఎవరూ ఓడించలేరని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని, మంత్రులను వాడు వీడు అంటే నాలుక చీరేస్తామని బండి సంజయ్ ను మంత్రి హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరును విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మతం, కులం పేరిట రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 2003 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతంపై వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. రాష్ట్రం రాగానే పోలవరానికి 7 మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టిందని మంత్రి గుర్తు చేశారు. ఏదో ఒక సీటు గెలిచి ప్రజలను రెచ్చగొట్టి మళ్ళా అధికారంలో వస్తానుకుంటే ఉట్టిదే. ఒక 2 సీట్లు గెలిచి అందరూ విధిస్తుపడితే వస్తున్నామని మరి నడ్డా మీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఒక ఎంపీ 2 అసెంబ్లీ ఓడిపోయినాయి అంటే మీరు దుఃఖం ఎత్తేసినట్ల మరి చెప్పండి. బెంగాల్లో, అసాంసోల్లో మరి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. మరి మోడీ పని అయిపోయినట్ల బిస్తర్ కట్టాల్సిందేనా అనుకోవాలా? తెలంగాణలో కమలం ఎప్పుడు వాడిపోతాడు తప్ప వికసించడం గుర్తుపెట్టుకో. నేను కలలు అంటూ నల్ల పగడి కలలు బిల్డర్ చేసిన చూడు బిల్డర్, నువ్వు అధికారం రాకముందే బిల్డర్ ఫోన్ చేసి మేము వస్తున్నాం 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 అయితే చూసినావా అధికారం వస్తున్నాం పంపి పంపి అని మీరు చేస్తున్నావు మీరు చేస్తున్నావు. ఈ విషయం మీ కేంద్రంలో కూడా తెలిసింది మేము చేసే పనులు. కరోనా అంటే పెద్దగా వేసిరంట, సిగ్గుండాలి మాట్లాడింది. ఇక్కడ నుంచి నడుచుకుంటా 100,000 కిలోమీటర్లు ప్రజలు పోతుంటే కనీసం ట్రైన్లు ఉన్నాయి, ఉట్టిగా ఉన్నాయి. ఆ ట్రైన్లను అగ్గోని చారీలకు అని కూడా మీరు ట్రైన్లు నడపవాళ్ళు. అదే కేసీఆర్ మానవత్వాన్ని దాటి వాళ్లకు డబ్బులు ఇచ్చి ట్రైన్లు ఏర్పాటు చేసి ట్రైన్లకు పైసలు కట్టి సొంత రాష్ట్రాలకు పంపితే ఏడ్చుకుంటూ పోయారు. ఇలాంటి ముఖ్యమంత్రి కరుణామయుడా అని చెప్పి కరోనా బంద్ కాగానే వాపస్ వస్తాం సార్ మీ రాష్ట్రానికి, మా రాష్ట్రంలో ఉన్నామని చెప్పి రాష్ట్రం పోయినళ్ళు. ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవం మీ మోయానికి అక్కడ లేదని చెప్పి వాపస్ వచ్చిన సంగతి వాస్తవం కాదా? ఏదో మీరే అనుకున్నట్లు వ్యాక్సిన్ మీరే కనుక్కొని మీరే ఇచ్చినట్లు ఆడ సంపదామూర్తి విగ్రహం ఎవరో పెడితే ఆడ ఫోటో దిగి రోజుకు ఒక ముఖ్యమంత్రి దిగి ఇగో ప్రధానమంత్రి కట్టించిండు కట్టించిండు అని ఆ రాష్ట్రం పెట్టి చెప్పుకుండ్రు. మేము తయారు చేసే వ్యాక్సిన్ ఇక్కడ వచ్చి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫోటో దిగి అబ్బా ఏం తయారు చేపిస్తున్నాయి ప్రధానమంత్రి అంటే చేసింది. అది మీది. ఒక్క నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యరు, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇయ్యరు. ఇచ్చిన మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇస్తున్న ప్రాజెక్ట్ ఇవ్వరు, పైసా ఇయ్యరు. 9 మంది మాట్లాడుతూ ఉన్నారు. గత ఎన్నికల సందర్భంలో కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద ఒక పైసా ఇచ్చిండ. మరి దేశవ్యాప్తంగా ఎల్ఐసి, పవన్ హాన్స్ లాంటి పెద్ద పెద్ద కుల కుంభకోణం జరిగినాయి. తెలంగాణ జరుగుతున్నటువంటి చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ బందుపోటి పాటలాక, దొంగల పాటలాక ఇక్కడ ఊ అంటే రసకారులు, ఊ అంటే గుడి, ఊ అంటే హిందువులు, ఊ అంటే గుడి పేరున రాజకీయం. గుడి కట్టిందా? మా యాదాద్రి లాంటి గుడి దేశంలో అయినా కట్టిందా? సుఖీం హిందువు హిందువు హిందువులు అంటారు కదా, యాదాద్రి లాంటి దేవాలయం కట్టిందా? ముఖ్యమంత్రి గారు చేసిన యజ్ఞం ఎవరైనా చేసినా? శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఆ కాలంలో చేసినారు, దేవుని కాలంలో చేసింది సుదర్శన యాగము, ఇక రకరకాల యాగాలు మీరు చేసిందా? మరి కానీ మేము దాని హిందుత్వాన్ని హిందువుగా ఓపెన్ చేసినాం, హిందూ ప్రజలు ఎక్కువ చేసినాం, కానీ దాన్ని